పార్టీలు వర్గాలకు అతీతంగా అందరికీ కావాల్సిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోషయ్యకు గణ నివాళులర్పించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునరెడ్డి విచ్చేశారు. రోషయ్య భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతకు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోషయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ తెలంగాణ ప్రజలకు రోషయ్య లేని లోటు తీర్చలేనిదని అన్నారు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడిన తాము శత్రువులం మాత్రం కాదని చెప్పారు. నాడు వైఎస్ కు రోషయ్య ఓ రక్షక కవచంలా ఉండేవారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేను విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచే రోషయ్య గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. సుమారు 10 సంవత్సరాల పాటు 2004 నుంచి 2014 వరకు వారితో శాసనసభలో కలిసి పనిచేసే అవకాశము, నేను భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి వాళ్ళము, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేటువంటి వాళ్ళము, ప్రతిరోజు వారు స్నేహపూర్వకంగా నేను మాట్లాడుతూ ఉంటే అనేక సార్లు వ్యక్తిగతంగాను ఫ్లోర్లోను అభినందించేవారు. ఆ రకంగా ఆ రాజకీయాలు ఏవైతున్నాయో, మేము రాజకీయ పరమైనటువంటి శత్రులం కాదు, రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులం మాత్రమే అనే విధంగా వారు ఎన్ని ఘర్షణలు వచ్చినా కూడా వారు ఏ రకంగా మాట్లాడుకున్నా కూడా శాసనసభ అయిపోగానే మళ్ళీ అప్యాయంగా పలకరించేటువంటి గొప్ప మనస్తత్వము రోషయ్య గారికి ఉండే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా వారికి కవచంలాగా రోషయ్య గారు శాసనసభలో, శాసనసభ బయట వారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారి కవచంగా మరి రోషయ్య గారు పనిచేసిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నారు.